గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా టాప్ లో ఇజ్రాయెల్ ముప్పట దాడి అంటూ హిజ్బుల్లా మరో సీనియర్ నేత హతం, లెబనాన్ పై ఆగని దాడులు, సైదాలో 24 మంది మృతి, యెమెన్లోని హౌతీలపైన బాంబుల వర్షం, సిరియాలో దూకుడు పెంచిన అమెరికా 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రకటన. ఇది టాప్ ఐటెంలో ఒకటిగా ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటెం విషయానికి వద్దాం. స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ అంటూ 2047 కల్లా 55 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదుగుతుంది, ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది, విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలున్నాయి అంటూ ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఇంటర్వ్యూను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక రైట్ సైడ్లో గనక మీరు చూసినట్లయితే పైన టాప్లోనే గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతుంది అంటున్నారు మంత్రి. ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు. తహసీల్దార్ల సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. అవకాశవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారంటున్నారు మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు. అక్రమ నిర్మాణాలకు బీఆర్ఎస్ నేతలు మద్దతిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పేదల రక్తం కన్నీళ్లతో మూసీని సుందరీకరిస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ నిన్న బీఆర్ఎస్ నేతలు మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ముందు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి సీఎం ఆయన సోదరుడి ఇళ్లను కూల్చాలి అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ వెంటాడి వేటాడి అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి హిజ్బుల్లాకు మరో దెబ్బ తగిలింది అంటూ వార్తనిచ్చారు. శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచారం సేకరిస్తోంది. పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీల్లేకుండా దాడి చేస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఈ ఘటనలన్నీ చూస్తే గనక అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ కౌక్ మృతి చెందారు. నస్రుల్లా గుట్టు చెప్పింది ఇరాన్ గూడాచారే. బంకర్పై దాడులో మృతుల సంఖ్య 20 చేరింది అంటూ వార్తనిచ్చారు. బ్యానర్ ఐటెం విషయానికి వద్దాం. హైడ్రా ఆచి తూచి అంటూ హైదరాబాద్లో కూల్చివేతలకు 2 నుంచి 3 వారాలు తాత్కాలిక విరామం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది అంటూ ఇచ్చారు. ఎందుకంటే ఒకవైపు నిరసనలు, మరోవైపు హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ టైంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయిగా పరిశీలిస్తారు. ఇక ముందు నివాస కూల్చివేతలపై జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది. న్యాయ సలహా తీసుకున్నాకే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది అని వార్తనిచ్చారు. ఇక శభాష్ తెలంగాణ అంటూ మొక్కలు నాటడంలో రాష్ట ప్రజల చొరవ అభినందనీయం. ఏక్ పేడ్ మాకే నామ్ లక్ష్యాన్ని మించారు. మన్ కీ బాత్లో ప్రధాని అభినందనలు. 4 ఏళ్లుగా ప్రతిరోజు ఓ మొక్క నాటిన కేఎన్ రాజశేఖర్పై ప్రధాని ప్రశంసలు. 10 ఏళ్ల మన్ కీ బాత్పై మోదీ భావోద్వేగం అంటూ ఈ వార్తనిచ్చారు. మధ్యలో చూడొచ్చు. ఇక మహామెట్రో అంటూ రైట్ సైడ్ కూడా ప్రముఖ వార్తల్లో ఒకటిగా ఈ వార్తను హైలైట్ చేస్తూ 116 కిలోమీటర్లు 32,000 కోట్లు మెట్రో 2వ దశ విస్తరణ డీపీఆర్లో లెక్క ఖరారైంది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా రాతిగుండె రేవంత్ అంటూ పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా అంటే నిన్న ఆదివారం హైదర్శకోట్లో మూసీ హైడ్రా బాధితుల ఇండ్లను పరిశీలించి నిరసనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించి, సుందరీకరణకు సంబంధించి, నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ప్రజలకు మా మద్దతు ఉంటుంది, ఇండ్లు పోనివ్వం అని చెబుతూ వాళ్లకు హామీ ఇస్తూ ఆందోళన మీ పట్ల చేస్తాము అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ నేతలు మాట్లాడారో అవన్నీ పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ చేస్తారా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెబుతా. మూసీ అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. 30 ఏండ్ల కింద కట్టిన ఇండ్లను కూలుస్తారా? పేదల కండ్లలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్. కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి. 150 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంకుకు భూములు తాకట్టు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. కూల్చివేతల బాధితులకు భరోసా. మెట్రో వంకర టింకర అంటూ మళ్లీ మారిన 2వ దశ అలైన్మెంట్. పట్టా లెక్కక ముందే మారిన మెట్రో 2 లెక్కలు.
70 నుంచి 116.2 కిలోమీటర్లకు ప్రతిపాదనలు, జనమేలేని ఫోర్త్ సిటీ వైపు రూటు మళ్లింపు, కేంద్ర రాష్ట భాగస్వామ్యంతో నిర్మాణం, 32,237 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. నెక్స్ట్ వెలుగు చూద్దాం. మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్, విమెన్ హెల్త్ కేర్ కు కట్టుబడి ఉన్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సాధికారత కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. మూసీ నిర్వాసితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం, పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఉపాధి కల్పిస్తాం. ఇక పేదలను అడ్డం పెట్టుకుని బిల్డర్ల వ్యాపారం, మూసీని సుందరీకరిస్తాం, లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయంటున్నారు భట్టి విక్రమార్క. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు, 2.5 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్. కరీంనగర్లో 35 బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం. దశల వారీగా ఆర్టీసీకి 2,400 ఎలక్ట్రిక్ బస్సులు. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈ వార్తనిచ్చారు. పింక్ పవర్ రన్ హెల్ప్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, ఉమెన్స్ హెల్త్ పారమౌంట్, సీఎం వౌస్ టు స్ట్రెంగ్తెన్ హెల్త్ కేర్ ఫర్ ఉమెన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ సెంథిల్ బాలాజీ 3 అదర్స్ స్వాన్ ఇన్ యాజ్ మినిస్టర్స్ ఇన్ తమిళనాడు. ఓన్ డైటిల్ పీఎం మోడీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్ అసెట్స్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆఫ్టర్ ఫాలింగ్ ఇల్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు $10,00,000 పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి అంటూ లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధమైంది అంటూ వార్తనిచ్చారు. 5 ఏళ్ల పాటు ఇది వర్తిస్తుంది. పెట్టుబడులకు పారిశ్రామిక హోదా, ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీ చెల్లింపు అంటూ ఈ వార్తనిచ్చారు. విద్యుత్ బ్యాంకింగ్ విధానాలపై తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ అవుతుంది అంటూ ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేస్తూ, విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు మరిన్ని సంస్కరణలు తేవాలి అని చెప్పేసి ఆయన అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు, హెజ్బుల్లా మరో సీనియర్ నేత కౌక్ హతంకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ ఐటంగా వెంటాడి వేటాడి అంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి పెట్టి నెట్వర్క్తో పక్కా సమాచారం తీసుకున్న తర్వాత చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ కౌక్ మృతికి సంబంధించి హిజ్బుల్లాకు మరో దెబ్బ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక నెయ్యి మూలాల నుంచి స్థూల శోధన, కల్తీ విచారణలో పగడ్బందీ అడుగులు అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడుకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ సిట్ దూకుడు అని వార్తను ఇచ్చారు. అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు కూడా నోటీసులు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇక జత్వాని వ్యవహారంలో మరో ఫేక్ కేసు, ఆమె సన్నిహితుడిపై కేసు నమోదు అంటూ వార్తనిచ్చారు. పోరాడిన వారికే పట్టం, నామినేటెడ్ ఎంపికలో లోకేష్ ముద్ర, కీలకంగా మారిన పాదయాత్ర అనుభవాలు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. బాబు చారిత్రక తప్పిదం వల్లే జీవనాడి జీవోత్సవం, పోలవరంలో చంద్రబాబు నిర్వాకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. దీని అర్థం ఏంటి బాబు, దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? శ్రీవారి లడ్డూ ప్రసాదం తన పర్యటనపై చంద్రబాబు అబద్దాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్, సత్యమేవ జయతే అంటూ ట్వీట్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.